ఈ వీడియోకు మీ అందరికీ స్వాగతం గత వీడియోలో మనం వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొనడం నేర్చుకున్నాం ఈరోజు మనం బాహుళకాన్ని కనుగొనే పద్ధతికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూద్దాం కింద ఇవ్వబడిన పుణ్య విభాజక పట్టికలో నాలుగు వందల టీవీల యొక్క జీవితకాలం నివేదించబడింది కాబట్టి మీరు టీవీల జీవితకాలం యొక్క బాహుళకమును కనుక్కోగలరా రండి దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం బాహుళకాన్ని కనుగొనాలంటే మొదట గరిష్ట పౌనపుణ్యాన్ని ఎంచుకోవాలని మనకు తెలుసు కాబట్టి ఇచ్చిన పౌనపుణ్య పట్టికలో గరిష్ట పౌనపుణ్యం డెబ్భై ఆరు అని చెప్పగలం అంటే బాహుళక తరగతి ఆరు వందల నుండి ఏడు వందల మధ్య ఉంటుంది ఇందులో ఆరు వందల బాహుళక తరగతి యొక్క దిగువహద్దు అంటే ఎల్ అవుతుంది ఈ తరగతి అంతరం కొలత ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఇక్కడున్న అన్ని తరగతి అంతరాల కొలత సమానమని చూడొచ్చు కాబట్టి బాహుళక తరగతి పొడవు అంటే హెచ్ యొక్క విలువ వంద అవుతుంది బాహుళకం కనుక్కోవాలంటే మనకు బాహుళక సూత్రంలో ఎల్ హెచ్ ఎఫ్ జీరో ఎఫ్ వన్ మరియు ఎఫ్ టూ విలువలు తెలిసి ఉండడం అవసరం అందువల్ల బాహుళక తరగతి యొక్క దిగువహద్దు తరగతి పొడవు బాహుళక తరగతి యొక్క పుణ్యం బాహుళక తరగతికి సరిగ్గా ముందున్న తరగతి యొక్క పౌనాపుణ్యం మరియు సరిగ్గా తర్వాత వచ్చే తరగతి యొక్క పౌనాపుణ్యం యొక్క విలువలను బహుళక సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు బహుళకం విలువ ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు వస్తుంది దీన్ని బట్టి టీవీల జీవితకాలం యొక్క బహుళక విలువ ఆరు వందల అరవై తొమ్మిది గంటల పదమూడు పాయింట్ ఎనిమిది నిమిషాలని చెప్పవచ్చు ఈ వీడియోలో ఈరోజు మనం వర్గీకృత దత్తాంశ యొక్క బహుళకంను కనుగొనే పద్ధతికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణని చూశాం తర్వాతి వీడియోలో ఈ రకమైన ప్రశ్నలు పరిష్కరించేటప్పుడు సాధారణంగా జరిగే తప్పుల్ని చూస్తాం